తిరుమల శ్రీనివాసుడిని కన్నడ నటుడు శివరాజ్ కుమార్, దర్శకుడు హర్ష దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద చిత్రం వచ్చే శుక్రవారం విడుదలవుతుందని, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుందని శివరాజ్ కుమార్ తెలిపారు. వేద ఇప్పుడు 23rd నెక్స్ట్ ఫ్రైడే కన్నడ, తమిళ్, తెలుగు, తెలుగులో మూవీ ఒక రూరల్ సబ్జెక్ట్ అండి. 3 pages వచ్చింది. ఒకటి 1960s 1980s తర్వాత ఈ ప్రెసెంట్ జనరేషన్. సో ఈ 3 pages స్టోరీ జరుగుతుంది. ఇది అమ్మాయికి బాగా నచ్చుతుంది. లిటిల్ ఉమెన్స్ ఓరియంటెడ్. వేద అంటే హీరో నేమ్ వేద. ఓ వేద ఒరిజినల్ వేద కాదు. ఓ వేదకి 4 grantham ఉంది కదా. అలాగే వేద అనేది ఒక గ్రంథం, ఇట్స్ ఎ బుక్. సో అలాగే స్టోరీ వెళ్తుంది. వెరీ ఎమోషనల్ సెంటిమెంట్ యాక్షన్. అవర్ గాడ్ ఇస్ వెంకటేశ్వర స్వామి, ఫ్యామిలీ గాడ్. సో యూజువల్లీ ఎవ్రీ ఇయర్ ఐ వాస్ సపోజ్ టు కమ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్. దట్స్ వాట్ ఐ వాస్ టెలింగ్ టు స్వామి, ప్లీజ్ మేక్ అస్ టు కమ్ ఎవ్రీ ఇయర్.